పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రెండు వేల మూడు విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరం అవ్వడం మూలంగా విద్యార్థుల్లో ఆపేసిన సామర్థ్యాలు తగ్గాయని పరీక్షల విధానంలో మార్పులు చేసి ఛాస్ పెంచాలని ఉపాధ్యాయులు కోరారు దీనిపై స్పందించిన విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది మరి ఆ విధానం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ప్రతి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ప్రశ్న పత్రాల్లో ఎస్ఐ పరీక్షల సెక్షన్ లో ఇంటర్నల్ చాయిస్ ను తొలగించి చాయిస్ ప్రశ్నలను పెంచారు మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే వాటిల్లో ఏవైనా నాలుగిటికి సమాధానాలు రాస్తే సరిపోయేలా మార్పులు తీసుకొచ్చారు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో ప్రతి సెక్షన్ లో ఇంటర్నల్ చాయిస్ ఉండేది అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని రెండు ప్రశ్నలు ఇస్తారు వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు తప్పనిసరిగా జవాబు రాయాల్సి ఉంటుంది ఎస్ఏ ప్రశ్నలు ఆరు ఇస్తారు వాటిలో ఏవైనా నాలుగిటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఒక్క ప్రశ్నకు ఆరు మార్కులు చొప్పున మొత్తం ఇరవై నాలుగు మార్కులు వస్తాయి లఘు ప్రశ్నలు ఆరు ఉంటాయి ఆరిటికి సమాధానం రాయాల్సి ఉంటుంది ఒక్క ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి అతి లఘు ప్రశ్నలు ఆరు ఇస్తారు ఆరింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం పన్నెండు మార్కులు ఉంటాయి మల్టిపుల్ చేస్ ప్రశ్నలు ఇరవై ఇస్తారు ఇరవై ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం ఇరవై మార్కులు కేటాయిస్తారు మొత్తం ఎనభై మార్కులకు గాను ముప్పై ఆరు ప్రశ్నలు ఇస్తారు ముప్పై ఆరు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది అయితే ఈ విధానం అనేది తెలుగు ఇంగ్లీష్ హిందీ సబ్జెక్టులకు ఉండదు మిగిలిన సబ్జెక్టులైన గణితం సైన్స్ సోషల్కు మాత్రమే మారిన విధానంలో క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి కూడా ఈ విధానమే వర్తిస్తుంది నైన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది గతంలో ఇచ్చిన ప్రశ్న పత్రాలు కఠినంగా ఉన్నాయని వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు రాసే సమయం సరిపోవడం లేదని వివిధ వర్గాల నుంచి వచ్చిన ఆందోళన వలన ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల విధానంలో కూడా ఈ విధంగా మార్పులు తీసుకువచ్చారు